డీజీఆర్టీసీ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. కరీంనగర్లో కేటాయించిన 74 బస్సుల్లో 33 విద్యుత్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఎండి సజ్జనార్తో కలిసి ప్రారంభించారు. తొలి విడతలో కరీంనగర్ నుంచి జేబీఎస్ వరకు ఈ బస్సులను నడపనున్నారు. జేబీఎం సంస్థ ఎన్ఈబీపీ ఆధ్వర్యంలో దాదాపు 500 బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. ఆర్టీసీలో త్వరలోనే 3000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న పొన్నం ఉద్యోగులకు పీఆర్సీ కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామన్నారు. మహిళా శక్తి మెప్మా ద్వారా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామన్న మంత్రి దసరా పండుగలోపు పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని పేర్కొన్నారు. స్వయంగా ఆర్టీసీ సంస్థనే బస్సులు కొనుగోలు చేయడంతో పాటుగా ప్రభుత్వాన్ని కూడా గ్రాంట్ గా కొన్ని తీసుకుని సగం వరకు వాళ్ళను ప్రభుత్వాన్ని భరించమని చెప్పి ఆ విధంగా కూడా కొన్ని బస్సులు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. దాంతో పాటుగా ఇవాళ మహిళా శక్తి కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మండల మహిళా సంఘాల సమాఖ్యల ద్వారా కూడా బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ సంస్థ మెక్మా ద్వారా చర్చలు జరుగుతా ఉన్నాయి. తొందరలోనే విధి విధానాలను తీసుకుని రాష్ట్రంలో నూతనంగా మండల సమాఖ్యలందరి ఓనర్షిప్ తోటి ఆర్టీసీ నడిపే విధంగా ఒక అగ్రిమెంట్ చేసుకుని ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఆర్టీసీ బస్సుల్ని తిప్పే ప్రయత్నం చేస్తామనే మాట మనం చెప్తున్నాం. పీఆర్సీ కావచ్చు, ఇతరత్ర కారుణ్య నియామకాలు కావచ్చు, ఇంటర్నల్ గా అన్ని రకాలుగా ఆర్టీసీని సమర్థవంతంగా ముందుకు తీసుకుపోవడానికి ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వం పక్షాన కార్యక్రమాలు తీసుకుంటున్నాం.